हाय एवरीवन, वेलकम टू माय चैनल। अंदर ई होप मेरते चला चला बहुत नीनते नव्वल चटनी अने प्रिपेर चेला चूप्चो मन वीडियो वेल्लिपदा। इपड़ कड़ाई पेको इंदो टू टेबल स्पून आई ऐडी नैक्स्ट इंदो मूड ना नाग पचिमिर्ची वेवाली वेसकना वेलू रेबल को ऐडेंटे पचिमिर्ची कारा बटे ऐडकु इतनी फ्रई अक इंदो कपल वेको कपल की कपरकूर अने पड़ती सो नवलने वेगाक मन कोबरी तुर्म ऐडी चूँ विधा कुछ वेक इपड़ ఒక కప్పు కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది। చూసారు కదా, ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇది ఓవర్ గా ఫ్రై అవసరం లేదండి, జస్ట్ మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది। నెక్స్ట్ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయ్యాక దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి। ఇందులో నేను రాలుప్పు అనేది యాడ్ చేస్తున్నాను। యాడ్ చేసి మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి। ఇది స్మూత్ గా అవసరం లేదండి, బర్కగా ఉంటేనే మనకి టేస్ట్ గా ఉంటుంది। సో ఈ విధంగా అయ్యాక ఇప్పుడు మనం పోపు అయితే పెట్టుకుందాం। నెక్స్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్నాక ఇందులో 1 స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఈ విధంగా కలపాక ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక 3-4 ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడైతే మనం మిక్సీ పట్టించుకున్న చట్నీలో ఈ పోపు అనేది యాడ్ చేసుకొని మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలి। అంతేనండి, మనకైతే నువ్వుల చట్నీ అనేది రెడీ అయిపోయింది। ఇది దోశ ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది। సో ఇది హెల్తీ కూడా। నెక్స్ట్ అయితే దీన్ని మనం సర్వ్ చేసుకుందాం। చూసారు కదా, చాలా సింపుల్ గా మనకి నువ్వుల చట్నీ అనేది రెడీ అయిపోయింది। ఇది ఇడ్లీ దోశ కాంబినేషన్ లో చాలా చాలా బాగుంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి।